సారి మీతో కలిసి సహవాసం చేయటానికి, వాక్యం పంచుకోవటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఈ వారం అంతా కూడా ఈ ఏరియాలో, ఆయా స్థలాల్లో వాక్య పరిచర్య చేయటానికి ప్రభువు సహాయం చేశాడు నాకు, అక్కకు కూడా. మరి ఈ సమయంలో దేవుని వాక్యము అందించటానికి మనము ప్రభు వైపు చూద్దాం. వాక్య ధ్యానం కొరకు, వాక్య ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గురించి మీరు ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. మరొక వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11-12 వచనాలు, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృప కలిగిన మా ప్రియ ప్రభువ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎఫ్రత క్రిస్టియన్ అసెంబ్లీ మీ స్వరక్తంతో సంపాదించిన సంఘములో మేము ఇలాగూ కూడుకుని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచి మీ వాక్యం వినటానికి మాకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వలోకములు ఉన్న సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘం, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల్లో ఉన్నవారు, ఆయా సంప్రదాయాలు ప్రకారంగా ఎన్నో రీతులుగా మీరు ఆరాధించబడుతూ ఘనపరచబడుతూ ఉన్నారు. మాకు కూడా అలాంటి భాగ్యం ఇచ్చారు ప్రభు, మీకు స్తోత్రం. మా ప్రభువులు సర్వలోకము ఈ దినమున మిమ్మల్ని తలవంచి మిమ్మల్ని ఆరాధిస్తుంది. ప్రతి మోకాలు మీ నామం పేరట వంగుతుంది, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతిస్తుంది ఈ దినమున ప్రపంచమంతా. ప్రభు వారిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు స్తోత్రం. చేరువచ్చిన మా సహోదరులు సహోదరులను, స్థానిక సంఘాన్ని, మీ సేవకులను, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఈ సమయంలో అవసరమైన మీ మాటలు మాకు అందించి మీరే సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమే. ప్రభునందు ప్రియులారా, ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకున్నాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గురించి మీరు ఎరగరా? ప్రభునందు ప్రియులారా, ఏనాడో మనం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మనం ధన్యులమయ్యాం. విశ్వాసం ద్వారా మనం బ్రతుకుతున్నాం, మనకు ఒక పేరు ఉంది విశ్వాసులని. విశ్వాసం ద్వారా జీవించేవారు. అయితే
విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాం కదా, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరు శోధించుకోండి, పరీక్షించుకోండి అనే మాట ఎందుకు వినపడుతుంది? విశ్వాసము ఎప్పుడు మనం కాపాడుకోవాల్సి ఉంది. తిమోతికి రాసిన 2 పత్రిక 4:7-8 కూడా మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించి తిని అని వ్రాయబడింది. విశ్వాసాన్ని గురించి ఏమి వ్రాయబడింది? విశ్వాసమును కాపాడుకుంటుని, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవలసి ఉన్నది. అందును బట్టి విశ్వాసము కలవారై ఉన్నారో లేదో. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని అల్పవిశ్వాసులారా అని వారిని అన్నట్లుగా ఉంది. అల్పవిశ్వాసులారా అన్నాడు. అల్పవిశ్వాసం అంటే కొంచెం విశ్వాసం, అంటే విశ్వాసంలో పరిమాణాలు కూడా ఉన్నాయి. విశ్వాసంలో పరిమాణం ఉంది. అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, కొండలు పెక్కలింపగలిగిన విశ్వాసము ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అంటే విశ్వాసంతో ఏం పెక్కలించవచ్చంట? కొండలు కూడా. ఈ కంబళ చెట్టును చూచి, ఓ కంబళ చెట్టు నువ్వు నడి సముద్రంలో పడిపో అంటే పడిపోతుంది అన్నాడు. నీ మనసులో ఏం సందేహం లేకుండా ఈ పర్వతాన్ని నువ్వు లేచి సముద్రంలో పడిపో అంటే సముద్రంలో పడిపోతుంది. అక్షరార్థంగా ఒకవేళ అలాగూ జరగాలని కాదు, కానీ అంతకంటే గొప్ప కార్యాలు కూడా జరుగుతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను చేసిన వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని ప్రభు అన్నాడు. అలాగూ చేయాలంటే విశ్వాసం, విశ్వాసం కావాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి కనానుకు రావటానికి ఎట్లా బయలుదేరారు? వాళ్ళు విశ్వాసంతోనే బయలుదేరారు. అయితే ఎంతమంది ప్రవేశించారు? సంఖ్య మీకు తెలుసు, 2. మరి మిగతా వారు ఏమయ్యారు? మాయమైపోయారు. అంటే చాలా దగ్గరకు వచ్చారు, దగ్గరకు వచ్చి కూడా దాటలేకపోయినారు యోర్దాను. అంటే అక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళ విశ్వాసం. దాన్ని బట్టి చూస్తే విశ్వాసం తరిగిపోతుంది. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే దాన్ని ఉపయోగిస్తే ఛార్జింగ్ ఏమైపోతుంది? అయిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మరలా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. విశ్వాసానికి ఛార్జింగ్ ఏంటి? రోమీలకు రాసిన 5:17 5:17 1:17 థ్యాంక్ యూ. వినుట్టు వలన నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దారి యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చేసుకోవాలి. వినుట వలన విశ్వాసం కలుగునని 10:17 రోమీలకు రాసిన 10:17 ఏమి రాయబడిందంటే, అసలు విశ్వాసం ఎలా జరుగు వస్తుంది మనకి అంటే వినుడు ద్వారా. ఏ వినుడు ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి మాట వలన, దేవుని వాక్యం చదువుడు ద్వారా, దేవుని వాక్యం వినుడు ద్వారా, దేవుని వాక్యం ధ్యానించుడు ద్వారా విశ్వాసం వస్తుంది, విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, అంతకంతకు అభివృద్ధి చెందుతుందని రోమపత్రిక 1 కూడా చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ కొరింథ పత్రిక 13:5 చదువుకున్నాం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదు, మిమ్మల్ని మీరే
శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా? విశ్వాసం లేకపోతే ఏమవుతాం? విశ్వాసులమైన మనం ఉండా విశ్వాసం అయిపోతే, విశ్వాసం ఉందో లేదో తెలుసుకోకుండా అలాగే జీవిస్తే ఏమైపోతాం? అక్కడ ఒక పేరు కూడా పెట్టబడింది, ఏంటండి అది? భ్రష్టులు. ఆ మాట అంటానికి ఎంత భయంకరమో, అంటానికే బాధగా ఉంది నాకు, భయం వేస్తుంది. విశ్వాసం లేకపోతే ఏమైపోతామంట? భ్రష్టు పట్టిపోతాం. ఎంత భయంకరం అన్నమాట అండి. ఆరో వచనంలో రాయబడింది, పౌలు అంటాడు, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుంటారని నేను నిరీక్షిస్తున్నాను. మేము భ్రష్టులం కాలేదు అంటే తనతో పాటు తన కోవర్కర్స్ ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ఎఫప్రౌదీతు, ఎఫప్రా, తీతు, తిమోతి, బర్నబా, ఇంకా చాలామంది ఉన్నారు, మార్కు, వాళ్ళందరినీ కలుపుకుని అంటున్నాడు మేము భ్రష్టులం కామని మీకే తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఉన్నారో లేదో మీరు మిమ్మల్ని పరీక్షించుకొనిడి, పరిశోధించుకొనిడి అనే చెప్పబడిన మాటల్లో మనము దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అవన్నీ చదవం, కానీ ఆ పట్టికలో విశ్వాసం గలవారిని గురించి ఏమి రాయబడిందంటే విశ్వాస వీరులు అంటారు. విశ్వాసంలో వీరులు ఉన్నారు. కాబట్టి వీరత్వం, విశ్వాసం ఏమిచ్చింది విశ్వాసికి? వీరత్వం ఇచ్చిందండి. మరి హెబ్రీ పత్రిక చదివితే విశ్వాసం ద్వారా ఎటువంటి వీర కార్యాలు జరిగినాయో. విశ్వాసం లేకపోతే మనం ఏ కార్యం కూడా చేయలేం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఉదయకాలం కొన్ని ప్రశ్నలను మనం వేసుకొని అలాగ ఉన్నామా లేదా మనం వేసుకోవాలి. ఎవరో మనల్ని ప్రశ్నించడం కాదు, మనల్ని మనకు మనమే ప్రశ్నించుకోవాలి అనేది మనం చూస్తున్నాం. అయితే మనం వేసుకునే ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, నేను తెలిసి ఏదైనా పాపం చేస్తున్నానా? ఎందుకంటే మీరు విశ్వాసము గలవారు అయి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొనిడి, చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి అన్నాడు. కాబట్టి మనకే ప్రశ్న వేసుకుందాం, మనం ఎవరికేస్తే బాగుండదు. ఏమైనా ప్రశ్నించుకోవాలి, నేను తెలిసి ఏదైనా పాపం చేస్తున్నానా? తెలిసి పాపం చేసేవాళ్ళు కూడా ఉన్నారండి, తెలిసి పాపం చేసేవాళ్ళు ఉన్నారు. మా సంఘంలో కూడా ఒక సహోదరుడు చాలా చక్కగా ఆరాధన చేస్తాడు, చక్కగా ప్రార్థన చేస్తాడు, మంచిగా ఆరాధనలోకి వస్తాడు. కొన్నాళ్ళ నుంచి ఆరాధన చేయటం లేదు, కొన్నాళ్ళు ఆ పని ఈ పని అని రాలేకపోయాడు. సరే పనులు ఉండే కదా అనుకున్నాం, ఇప్పుడు ఆరాధన చేయట్లేదు. ఏందని ఆలోచన చేస్తే అతడు పడిపోయాడు, పూర్తిగా కోల్పోయాడు విశ్వాసాన్ని. దొంగ మొహం నలుపు అన్నట్లు నాకు ఎదురు పడతానికి కూడా చాలా కష్టపడతాడు. కారణమేంటి? ఏం పోయింది? కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి దుస్థితి మనకు రాకుండా చూసుకోవాల్సిన అవసరత ఉంది. మనకి మనం ఏం ప్రశ్న వేసుకున్నాం ఇప్పుడు? నేను తెలిసి ఏదైనా పాపం చేస్తున్నానా? తెలియక పాపం చేసేవారు ఉంటారు, రహస్య పాపాలు కూడా ఉంటాయి కొందరిలో. తెలిసి ఏదైనా పాపం చేస్తున్నానా అని మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానం 66వ కీర్తన 18వ వచనం. 66వ కీర్తన 18వ వచనం చూడండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనాలకించి ఉన్నాడు.
దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతించబడునుగాక. ప్రియులారా, ఈ 66వ కీర్తనకారుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే దేవుడు నా ప్రార్థన ఆలకించడు. పాపాన్ని లక్ష్యం చేయకూడదు మన హృదయంలో, పాపాన్ని అసహించుకోవాలి. కొన్నిటి విషయంలో దేవుడు పారిపోమ్మని చెప్పాడు. ధనాపేక్షకు దూరంగా పారిపోవుడి అని ఉంది. మరొక విషయంలో జారత్వమునకు దూరంగా పారిపోవుడి, ఇంకొక విషయంలో కూడా పారిపోమ్మన్నాడు. ఏమైనా గుర్తు చేస్తారా? యవనేచ్ఛల నుండి పారిపోవాలి. అవునండి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం విగ్రహారాధనకు చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత చేస్తారు అని మనం దగ్గర నిలబడి పరిశీలించి చూడకూడదు. అమ్మో అని పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏ విధం చేతైనా నువ్వు ఆకర్షించబడతావు. అక్కడ అక్కడ సాతానుడు ఉండాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నన్ను ఏం చేసి దాన్ని ధీమా ఉండొద్దు, పారిపోవాలి. అలాగే ధన విషయంలో కూడా, ధనాపేక్ష విషయంలో కూడా మనం పారిపోయే వరంగా ఉండాలి. యవనేచ్ఛల నుండి పారిపోవాలి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అలాగుననే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 66వ కీర్తన 18వ వచనంలో, నా హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. సహోదరుడా, సోదరి, నీవు కూడా ఏదైనా పాపాన్ని గురించి నువ్వు లక్ష్యం చేస్తే, లేక అది ఏమైందిలే, అది పెద్ద తొందర ఉందిలే, అది అంత చిన్నదిలే అనుకుంటే ఇక నీ ప్రార్థన వినపడదు దేవుడికి. కమ్యూనికేషన్ తొలగిపోతుంది. నువ్వు ఎంత హలో హలో అన్నా ఏమాత్రం ఇక సమాధానం రిప్లై అనేది ఏమి ఉండదు. అందును బట్టి పాపమును లక్ష్యం చేయొద్దు, చేస్తే దేవుడు నీ మనవి అంగీకరించడు. అయితే భక్తుడు అన్నాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన ఆయన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. అంటే పాపము మనం లక్ష్యం చేస్తే ఏం పోతుంది? ప్రార్థనకు సమాధానం పోతుంది, విజ్ఞాపనకు సమాధానం ఉండదు, దేవుని కృపను తొలగించేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపము అనేది మూడు అక్షరాలు, అది చాలా ఘోరమైనది. ఆ ఘోరమైన పాపంలో నుంచి మనం విడుదల పొందాం, బయటకు వచ్చాం. మరలా దాని వైపు వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అన్నాడు భక్తుడు పౌలు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు లూకా సువార్త 17 అధ్యాయంలో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? లూకా సువార్తలో రాయబడింది, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కూడా పాపాన్ని లక్ష్యము చేయకూడదు అని వ్రాయబడింది. యోబు గ్రంథం 36:21 వచనం చూడండి. యోబు గ్రంథం 36:21 చదువుతారా? జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుము. ప్రభునంద ప్రియులారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే 36:21 వచనంలో మనం చదువుకున్నాము, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మించినదని నీవు కోరుకొని ఉన్నావు. జాగ్రత్త పడుము. పాపం విషయంలో దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం చెడుతనం అనేది మనలోకి రాకుండా ఉండాలి. అది వస్తే ఏమైందంట? దుఃఖానుభవము.
దుఃఖంలో మనం అనుభవించవలసి వస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం యాభై తొమ్మిది రెండవ వచనాన్ని మనం చదువుకుంటే, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను గనుక, మన పాపాలు మన దేవుని మనం పాపమును లక్ష్యం చేసినట్లయితే ఆ పాపము మన చుట్టూ కమ్మేసిద్ది, ఇక దేవుడికి కూడా ఆ పాపము కనపడకుండా చేసిద్ది మన ముఖాన్ని. అంటే పాపం ఎంత భయంకరమైందో. అందును బట్టి దేవుని బిడ్డలారా, మన ముఖము దేవుని ముఖానికి మనం మరుగైపోతాం. ఇక దేవుడు మన మీద మనల్ని చూడడు. దేవవాక్యంలో రాయబడింది, నీతిమంతుల మీద నా కన్నులను, వారు చేసే ప్రార్థన వైపు నా చెవులు ఉన్నవి. కీడు చేసేవారికి ఆయన ముఖం విరోధంగా ఉంది అని రాయబడింది. కాబట్టి నీతిమంతుల మీదే దేవుని కళ్ళు ఉంటాయి. పాపం వచ్చేస్తే ఇక మనం నీతిమంతులం కాదు. ఆ విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడాలి. 139వ కీర్తన 133వ వచనంలో చక్కని మాట ఉంది. దావీదు అన్నాడు, ఏ పాపమునకు నన్ను ఏలనీయకము. ఒకవేళ పాపము నీలో నాలో ప్రవేశించిందంటే ఇక మనకి ఏలిక ఎవరు? మనకు ప్రభు ఎవరు అంటే పాపమే. పాపమును విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి దినాల్లో సంఘములో ఉన్న విశ్వాసులు, ఇది లోకస్తులకు చెప్పే విషయాలు కాదు, సంఘములో ఉన్న విశ్వాసులు, సాతానుడు ఎంతో మోసగాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపము వాడు చూపిస్తాడు, ఆశ చూపిస్తాడు, మోసం చేస్తాడు, పడిపోతాడు. ఆదిలో హవ మోసపోయింది, ఆదాం మోసపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా మోసపోయి ఎంతో కాలం ప్రభుకు దూరంగా ఉన్నాం. ఈనాడు ప్రభులోకి వచ్చాం, విశ్వాసంలోకి వచ్చాం. అయితే పాపము మనల్ని అంటకుండా మనము జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడికి లెక్క అప్పగించాలి. మనం ఒక వచనం చదువుకున్నాం, రోమీయులకు రాసిన పత్రిక 14 పదకొండు పన్నెండు వచనాలు చూడండి. పద్నాలుగు పదకొండు పన్నెండు వచనం మనం చదువుకున్నాం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుగు దేవుని స్తుతించును అని వ్రాయబడి ఉన్నది అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. మన గురించి మనమే దేవుడికి లెక్క అప్పగించాలి. ఎవరిని అడుగుతాడంటే దేవుడు మనల్ని అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5లో రాయబడింది 10వ వచనం. ఏం రాయబడింది? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివే కానీ సరే చెడ్డవే కానీ సరే దేహముతో జరిగించిన ప్రతివాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలయ్యను. తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందుతాడు. కాబట్టి మన దేహాన్ని కాపాడుకోవాలి, మన దేహాన్ని కాపాడుకోవాలి, మన దేహాన్ని కాపాడుకోవాలి. శరీరేచ్ఛలు పాపము మన దేహానికి అంటకుండా చూసుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడింది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన శరీరంతో కూడా దేవుని మహిమపరచాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. మనుషులకు దాసులు కాకూడదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి
తెలిసి నేను ఏదైనా పాపం చేస్తున్నానా? మళ్ళీ మనం పరీక్షించుకోవాలి ప్రతిరోజు. నాలో దేవునికి ఆయాస్కరమైనది ఏమైనా ఉన్నదా? 19వ కీర్తనలో భక్తుడు 19వ కీర్తనకారుడు అంటాడు ఆ మాట, వచ్చిన గుర్తు లేదు. 19వ కీర్తన పదమూడు 14 వచనాలు, చివరి వచనాలు 19వ కీర్తనలో. నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా అగునుగాక. కాబట్టి సోదరి సోదరులారా, మన నోటి మాటలు, మన హృదయంలో ఉండే ఆలోచనలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. 13వ వచనంలో చదువుకున్నాం, దురభిమాన పాపంలో పడకుండా. దురభిమాన అభిమానం మంచిదే, వారి వీరిని గౌరవించటం మంచిదే. దురభిమానం అటువంటి పాపములో మనం పడకూడదు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకు నాపుము, వాటి నన్ను ఏలనియ్యకము. ఆ పాపము మనుషుణ్ణి ఏలుతుంది. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నేను నిందారహితుడు నగుదును. అలాంటి పాపంలో పడిపోకుండా, దురభిమాన పాపంలో పడిపోకుండా ఉంటే నేను యథార్థవంతుడుగా ఉండి నేను నిందారహితుడుగా ఉంటాను. కాబట్టి నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండునుగాక. మళ్ళీ మనము పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. రెండవ ప్రశ్న మనం వేసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని చిత్తానికి విధేయుడనై జీవిస్తున్నానా? దేవుని చిత్తం, మన చిత్తాలు కూడా ఉంటాయి. మన ఇష్ట ప్రకారంగా చేసే పనులు మన చిత్తం. అయితే దేవుని పిల్లలమైన మనం దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. భార్యాభర్తలు ఉన్నారంటే భార్యకి తెలుస్తుంది నా భర్త ఎలాంటి వాడు, ఆయన మనస్తత్వం ఏందో అని. అలాగే భర్త కూడా తెలిసింది నా భార్యకు ఫలానా ఫలానా ఇష్టం, ఆ మనస్తత్వం ఇది అని తెలుసుకుంటుంది. అలాగూ ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా సుభిక్షంగా మంచిగా ఆ కాపురాలు సాగిపోతాయి. మన ఇంట్లోనే ఒకరు మనసు ఒకరికి తెలియకపోతే ఇంకా ఎలాగుంటుంది? సరే, అసలైన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, రక్షణ పొందాం, ఆయన మార్గంలో జీవిస్తున్నాం. అయితే ఆయన మనసు ఏంటో, ఆయన చిత్తం ఏంటో ఎరగకపోతే ఏం చేస్తాం? మనం ఏ పని చేయాలన్న దేవుని సంకల్పం, దేవుని చిత్తము తీసుకునే మనం దేవుని పని చేయాలి. అయితే నేను దేవుని చిత్తానికి నేను విధేయుడనై ఉన్నానా? దేవుడు నిన్ను కూడా ప్రేరేపిస్తాడు ఈ పని చేయమని. అది నువ్వు చెయ్యాలి. ఒకసారి నేను డిఎల్ మూడీ గారి పుస్తకం చదువుతుంటే, దేవుని చిత్తానికాడికి వచ్చినప్పుడు ఒకవేళ దేవుడు నన్ను ఒక పెద్ద కొండ ఎక్కి అక్కడి నుంచి నువ్వు దూకు అంటే నేను దూకేస్తాను. అంటే నేను దేవుని చిత్తాన్నే పాటిస్తాను. ఒకప్పుడు నేను కూడా ప్రార్థన చేశాను, ప్రభువా ఎక్కడుండుట నీ చిత్తమో, నువ్వు అడవిలోకి పోయి అడవిలో ఉండు అంటే నేను వెళ్తాను ప్రభు నీ చిత్త ప్రకారంగా అని కూడా నేను ఆ ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకోవటం కాదు, దేవుని మార్గంలో నడుచుకోవటం కాదు, దేవుని ఆరాధించటం కాదు, ఇవన్నీ మామూలే. అయితే నీ ఎడల ఆయన చిత్తం ఏంటి? అంటే నీ ఎడల ఆయనకు ఒక చిత్తం ఉందా? అవును, తప్పనిసరిగా ఉంది. దేవునికి ఒక చిత్తం అంటూ ఉంది. యజమానుడు చేయు పని దాసుడు ఎరగడు. కాబట్టి నేను మిమ్మల్ని దాసులను పిలవక నా స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకంటే యజమానుడు ఏం చేస్తాడో తన కుమారులకు అది తెలుసు, తండ్రికి తెలుసు, అయితే దాసుడికి తెలియదు. అయితే మనం కుమారులం, మనం దాసులం కాదు.
అందును బట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనము ఎరగాలి. ఆదికాండము 12 మొదటి వచనం చూడండి. ఆదికాండము 12 మొదటి వచనం చదవండి. నాలుగు వచనం చదవండి. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే అబ్రహాము విషయంలో ఇశ్రాయేలీయులు ఆవిర్భావం కావటానికి అదే మొదటి మెట్టు. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా అబ్రహాము వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా విగ్రహారాధికులు. విగ్రహారాధికులే కాదట, చరిత్ర చెబుతుంది వాళ్ళు విగ్రహాలు చేసి అమ్ముతారట. విగ్రహాలు ఏ దేవత కావాలన్నా వస్తే అబ్రహాము తండ్రి తెరహు ఆయన చేసేస్తాడు. కాబట్టి వాళ్ళు చేసిన విగ్రహాలను మొక్కుకుంటారు అయ్యా ప్రజలు. అటువంటి కుటుంబంలో అబ్రహామును ఎన్నుకున్నాడు. ఎలాంటి సంబంధం లేదు దేవునికి అబ్రహాంకు. అయితే మన దేవుడు హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి మన మన గ్రామాల్లో ఎందరో గొప్ప గొప్ప వారు ఉన్నారు. మనమే రక్షణ పొంది మనమే ప్రభువులో ఆనందించటం, మనం చనిపోతే పరలోక రాజ్యం చేరడానికి మనకే రావడానికి కారణం ఏంటి? మన హృదయాలు ప్రభువు ఎరిగాడు. అలాగే అబ్రహాము హృదయాన్ని ప్రభువు ఎరిగాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇద్దరు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడుదురు, నిన్ను దూషించేవారు శపించబడుదురు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇంత చక్కని మాటలండి. అక్షరార్థం చెయ్యాలి ఇది. మనం ఆత్మీయంగా తీసుకున్నాము. మన ఇల్లు వదిలిపెట్టలేదు, మన ఊరు వదిలిపెట్టలేదు. మందంతా ఆత్మీయులండి. సామాన్యమైన పని కాదు. దేశాన్ని వదిలిపెట్టాలి, తల్లిదండ్రులు వదిలిపెట్టాలి. నువ్వు బయలుదేరు, నిన్ను ఇది గొప్ప జనంగా చేస్తాను. అయితే చెప్పినట్లుగా అబ్రహాం ఏం చేశాడండి? తల్లిదండ్రులను వదిలేసి, సమస్తాన్ని వదిలేసి, ఆస్తిని వదిలేసి తన భార్యను తీసుకుని తను బయలుదేరినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. చిత్తం అంటే అది, చిత్తం అంటే అది. అయితే ప్రభు నీతో ఏమేమి మాట్లాడుతున్నాడో అయితే నాకు తెలియదు. ఏ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడో తెలియదు. ఈనాడు మనకు ప్రేరేపణ కదండి, ప్రతి వారికి ప్రేరేపణ ఉంది. మీరు ప్రేరేపణ అనుసరిస్తున్నారా? మనకు మనస్సాక్షి ఉందని గుర్తించారా? మనస్సాక్షి ఆత్మ తానే మనతో కూడా, మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. రోమీయులకు రాస్తున్న పత్రిక 8 దేవుడు తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నిన్ను నువ్వు తోకమేసు చూసుకోవాలి. నేను దేవుని దృష్టిలో యోగ్యంగా ఉన్నానా, అయోగ్యంగా ఉన్నానా అని. నేను దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానా, దేవుడు నాకేం చెప్పాడు, నేనేం చేస్తున్నాను అనేది కూడా మనం గమనించాలి. అయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అయితే దేవుడు మాట విని తాను అలాగే చేసాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాట వినట శ్రేష్టం. సమూయేలు గ్రంథం 15:22 చూడండి. ఫస్ట్ శామ్యుయేల్ చాప్టర్ 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించునట్లు ఆయన సంతోషించున ఆలోచించుము దేవుని బిడ్డలారా. ఈ మాటలు మనం గమనిస్తున్నాం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట చూచి దేవుడు సంతోషిస్తాడు.
దేవుని మాట వినకుండా దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, నైవేద్యం ఇవన్నీ నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడా? ఇవన్నీ నువ్వు చాలా కష్టమైన ఖర్చైన పనులు ఇవన్నీ నువ్వు చేసేవి. అయితే దేవుడు ఏమి చెబుతున్నాడు? నా మాట విను, నేను చెప్పింది చెయ్యి. దేవుని పిల్లలు దేవుని చెప్పింది చేయకుండా ఇంక ఎన్నెన్నో చేస్తున్నారు, వాటికి ఫలితం రాదు మనకి. కాబట్టి దేవుని మాట వినుట శ్రేష్టము. శ్రేష్టమైన పని ఏంటంటే దేవుని మాట వినటమే. ప్రసంగి గ్రంథంలో రాయబడింది 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. ప్రవర్తన, మన ప్రవర్తన ఎలాగుంది? మనుషుడు పైరూపాన్ని చూసి చూస్తాడు, కానీ యెహోవా హృదయాంతరంగాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు మనం ఎలాగున్నాం? కాబట్టి అది ఎక్కడ చూసుకోవాలంటే ఇంటికాడ బయలుదేరేటప్పుడు నా ప్రవర్తన ఎలాగుంది, ఏ రోజుకు ఆ రోజు మనము పరిశీలన చేసుకుని మనం జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలు జాగ్రత్త లేకుండా ఉన్నారు. అజాగ్రత్త, అజాగ్రత్త ఎన్ని నష్టాలకు గురి చేసింది, ప్రాణాలు కూడా పోతాయి, ఎంతో నష్టమయ్యింది కొన్నిసార్లు అజాగ్రత్త. ఒక వస్తువుని, చాలా విలువైన వస్తువుని జాగ్రత్తగా తీసుకెళ్ళకపోతే చేయి జారితే ఎంత నష్టం. కాబట్టి జాగ్రత్త, శారీరకంగా ఆత్మీయంగా కూడా మనం దాన్ని జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తము. రోమీయులకు రాసిన పత్రిక 12 మనం ఆ మాట చూస్తాము 1:1. రోమీయులకు రాసిన పత్రిక 12:1 ఏమి రాయబడింది అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. కాబట్టి ప్రియులారా, 2 రాయబడింది, మీరు ఈ లోకమును మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమును పరీక్షించి, దేవుడు నా ఎడల ఆయన ఏ తలంపు కలిగి ఉన్నాడు, ఏం చెయ్యాలని ఆశపడుతున్నాడు అనేది మనము పరీక్షించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. అలాగూ చేస్తే మనము నూతనమైన వారు అవుతాం, రూపాంతరం పొందుతాం. అలాంటి స్థితి దేవుడు మనకి ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. 3వదిగా గమనించినట్లయితే, నేను ప్రతిదినము ప్రార్థనలో గడుపుచున్నానా? అది 3వ ప్రశ్న. 3వ ప్రశ్న ఏంటంటే, నేను ప్రతిదినము ప్రార్థనలో గడుపుచున్నాను. ఎందుకంటే ప్రతి విశ్వాసి ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతి విశ్వాసి ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. ఆర్ యు రీడ్ బైబిల్ టుడే? కొందరు సెల్ ఆన్ చేస్తే ఆ మాట వస్తుంది, ఈరోజు నువ్వు బైబిల్ చదివేవా? చాలాసార్లు జాన్ మోజెస్ గారు కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు, ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు, అబద్ధవాడు కూడా చెప్పండి అంటుంటాడు, ప్రశ్నేస్తాడు. అంటే ఏంటి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు మనం బైబిల్ గ్రంథం చదవాలి. ప్రతిరోజు అన్నం తింటున్నాం కదా, శారీరకమైన ఆహారం అది. ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి మనకి? ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎంత మధురమైంది, 19వ కీర్తనలో రాయబడింది, అది బంగారం కంటే విలువైనది, జుంటె తేనె ధారల కంటే మధురమైనది దేవుని వాక్యం. ఓహో, ఇది ఈ ప్రసంగం నేను మొన్నలే, ఈ వాక్యం నేను చదివానులే అనుకునేది కాదు. ఇది దేవుని వాక్యం ఎప్పటికప్పుడే క్రొత్త, దేవుని వాక్యం ఎప్పటికప్పుడే క్రొత్త. టుడే న్యూస్ పేపర్ ఈజ్ టుమారో వేస్ట్ పేపర్, బట్ లైఫ్ ఈజ్ నాట్ వేస్ట్ పేపర్. పేపర్ చదివేవాళ్ళు ఎప్పుడుది ఇది, నిన్నటిదా తీసి పక్కన పెడతారు. ఈరోజు పేపర్ అయితే
ఏంటి సంగతులను చదువుతాం. దేవుని వాక్యం అలాంటిది కాదు. ఈరోజు చదువు, ఈరోజు ఒక గొప్ప ఆశీర్వాదం దాంట్లో పొందుతాం. రేపు చదువు ఇంక మరొకటి. జీవితకాలం అంతా చదివేదే దేవుని వాక్యం. నేను ఈరోజు ప్రార్థన చేసేనా? దేవుని పిల్లలు ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. 119వ కీర్తన 164వ వచనంలో దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థన చేశాడని ఉంది. చదువుతారన్నమాట 119:164. నూట 119వ కీర్తన 164 వచనం. కీర్తన గ్రంథం దొరకలేదేమో అయ్యా. దినమునకు దేవుని వాక్యము 7 మార్లు నేను స్తుతించుచున్నాను. ఎంత చక్కని మాట అండి. 119:167 వచ్చిన కదా మనం చదువుకుంది. 64గా ఓకే. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను. భక్తుడైన దావీదు దినానికి నీ న్యాయ విధులు బట్టి అంటున్నాడు దేవుని వాక్యము. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అని వ్రాయబడింది. 7 మార్లు స్తుతిస్తాడట. నేను దేవునికి 3 సార్లు ప్రార్థన, ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నము, ఉదయము నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను అంటాడు, ప్రార్థన చేస్తాడు. దేవుని వాక్యము, దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని వాక్యం మనం చదివేవారంగా ఉండాలి. కొంచెం సమయం దొరికితే వాక్యం బైబిల్ చదివే వారంగా మనం ఉండాలి. నేను దేవుని అనుదినము నేను ప్రార్థన చేయుచున్నానా? ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. అనుదినము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి అని వ్రాయబడింది. కాబట్టి ప్రార్థన పనులు, ప్రార్థన చేసేవారు పాపం చేయరు. పాపం చేసేవారు ప్రార్థన చేయరు. కాబట్టి మనం పాపంలో పడకుండా ఉండాలంటే ఒక చిట్కా ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. మన హృదయాన్ని ఇప్పి దేవునితో మాట్లాడాలి. ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడుట. వాక్యము చదవటం లేక వింటున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని వినవలసి ఉంది, అని గమనించవలసి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము కుటుంబ సమేతంగా ప్రభువులో ఉండాలి. మరి యెహోషువా అంటాడు 24:15, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనును నా ఇంటివారు. దేవుని పిల్లలమైన మనం కుటుంబ సమేతంగా దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. మరి యెహోషువా గ్రంథం 10:12 మరి ప్రార్థనలో ఉన్న శక్తి, సూర్యుడా నువ్వు దివ్యనులాగు, చంద్రుడా నువ్వు అయ్యలోను లోయలో నిలువుము అన్నాడు. సూర్యుడాగాను, చంద్రుడు నిలిచను. ఒక నాడెల్లా అస్తమించటానికి త్వరపడలేదు. ఏ శక్తిది? ప్రార్థన శక్తి. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. అనేక సార్లు మహాసభల్లో జమ్మలపాలెం ఆ ఏరియాలో మేము మీటింగ్ పెడితే కమ్మేసేసింది. విస్తారమైన వర్షం పడటానికి కమ్మేసేసింది. ఒకసారి నాకు వేదన, ఆవేదన ఎక్కువైపోయింది. నేను వెంటనే చర్చి మీదకి పోయి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఇప్పుడు వర్షం పడితే ఈ ప్రయాసంతా వ్యర్థమైపోతుంది, నీ కార్యాలు జరగవు, నీ నామానికి అవమానం వస్తుంది ప్రభువా, కాబట్టి నువ్వు కార్యం జరిగించు, ఈ మేఘాలు తొలగించు ప్రభువా అని నేను రహస్యంగా ప్రార్థన చేస్తున్నా. అయితే ఇద్దరు సహోదరులు నన్ను కనిపెట్టారు, ఎక్కడో చూశారు, ఒక్కొక్కరు పిలుచుకొని ఫోటో తీశారు. అప్పుడు మేఘాలు పారిపోయినట్టుగా వాళ్ళు చూశారు, సాక్ష్యం ఇచ్చారు. అలాంటి ప్రార్థన మనం చెయ్యాలి.
అది ఎప్పుడో జరిగిన కార్యాలు చెప్పుకుంటూ అది గొప్ప సంగతి కాదు, కానీ ఆ శక్తి ఇప్పుడు కూడా మనకు ఉండాలి. అందును బట్టి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత ప్రాముఖ్యమైనది. అలాగే దేవుని వాక్యం కూడా మనం ప్రతిరోజు చదవాలి. ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 17:22 17:22 వచనం అండి. నీ ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడుచుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథము చదువుచుండవలెను. అదే అండి జీవితకాలం ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదవాలి. మన బైబిల్ నలిగిపోవాలి. ఎప్పుడు చదివితే ఏమైపోతాయి బైబిల్? కొందరు బైబిల్స్ కొన్నప్పుడు ఎట్లాగా ఉంటుందో, కొన్నప్పుడు ఎట్లా ఉంటుందో, ఇంకా 2 సంవత్సరాలు చూస్తే కూడా అలాగే ఉంటుంది. అంటే దాన్ని బట్టి వారు బైబిల్ చదువుతున్నారా లేదా, దాన్ని ఉపయోగిస్తున్నారా లేదా, చక్కగా చెప్పేసి సెల్ఫ్లో పెట్టి ఆదివారం నాడు తీసుకొచ్చి మరలా అక్కడే పెడతారు. ఇంకా బైబిల్ ఎందుకు నలుగుతాయి? కొందరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలకే బైబిల్ మారింది. జాషువా గారు కూడా బైబిల్ మారుతూ ఉంటాయి. క్రొత్త బైబిల్ రావాలి మనకి. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ చదవాలి అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మరి అది దేవుని వాక్యము శ్రద్ధగా చదువుతున్నామా అనేది 4వ పాయింట్. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది, ఈ గ్రంథం నీకు ఇస్తున్నాను నువ్వు తినమని చెప్పాడు. ఆ గ్రంథం తీసుకుని తినేసాడు. ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని మనం ఆహారంగా తీసుకోవాలి అని చదివే విషయంలో కూడా మనం చూస్తున్నాం. 5వది చూస్తే, నేను యేసుక్రీస్తును బహిరంగంగా ఒప్పుకుంటున్నానా? కొందరు రహస్య క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు క్రైస్తవులన్న సంగతి పొరుగు వాళ్ళు కూడా తెలియదు. అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. కొందరు బైబిళ్ళు తీసుకొస్తూ ఇతరులకు కనపడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చుకునే వాళ్ళు ఉన్నారు, దాచిపెట్టుకుని. మనం బహిరంగంగా కూడా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, అది అంతరంగ సాక్ష్యం. బాప్తిసం తీసుకునేది బహిరంగ సాక్ష్యం. అది చాలామంది నమ్ముకుని అలాగే ఉంటారు. బాప్తిసం ఎప్పుడు మరి? బహిరంగ సాక్ష్యం, నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను అని, అది ఒక ప్రమాణం దేవుని పిల్లలకి. కాబట్టి ప్రియులారా, బహిరంగంగా ఒప్పుకోవాలి. మత్తయి 10:32 ఒక చక్కని మాట ఉంది. 10:32 మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడు? పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాణ్ణి ఒప్పుకొందును. చదవండి, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను? వాణిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. ఎరగనంటే మనం ఎంత విలవెల్లాడిపోతామండి అక్కడికి వెళ్ళిన తర్వాత. బుద్ధి లేని కన్యకులు కూడా తలుపు దగ్గరకు వచ్చి ఆ తరువాత, అంటే బుద్ధి గల కన్యలు లోపల ప్రవేశించిన తర్వాత ఆ తర్వాత వీళ్ళు వస్తారు. అప్పుడు తలిపేయబడింది. తలిపేయబడితే వీళ్ళు ఏమంటారు? అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పసాగుతారు. ఆయన ఏమంటాడంట? మనకు తెలిసిన విషయమే, మిమ్మను ఎరగనని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఎంత ఖండితంగా ఉందా పదం, మిమ్మల్ని నేను ఎరగను. ఎందుకు ఎరగలేదు? ప్రభు కోసం బహిరంగ సాక్ష్యం లేదు. చాలామంది క్రైస్తవులు రహస్య క్రైస్తవులుగా ఉన్నారు. ప్రభు మాటలు ఇతరులకు చెప్పరు. వారు ఏ విధంగా రక్షించబడ్డారో ఆ సంగతులు చెప్పరు. ప్రభు చేసిన కార్యాలు చెప్పాలి.
తత్వరులో కూడా ఒక సందర్భం వచ్చింది. హిజ్కియా ఎంతో గొప్ప స్వస్థత పొందాడు, సత్యవాడు బతికాడు. బబులోను దేశాన్ని నుంచి అక్కడ పోయింది వార్త. ఆయన రోగైన సంగతి బబులోను దేశానికి పోయింది, దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరం. ఆయన బతికాడు, బాగుపడ్డాడని మరలా బబులోను దేశాన్ని తెలిసి అక్కడి నుంచి సేవకులు పంపించాడు. అయ్యా మీరు ఎట్లాగూ, లేక మీరు ఇంత స్వస్థత పొందడానికి కారణం ఏందని అడుగుతాను పంపించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, రండి మాట ఏమాడకుండా మా ఇంట్లో ఏమేమి ఉందో చూడండి, నా రాజ్యంలో ఏమేమి ఉండయో చూడండి. ఆయుధాలు చూపించాడు, మంచి ధనరాశులు చూపించాడు, ధనధాన్యాలు చూపించాడు, ఇంట్లో ఉండాయని చూపించాడు. చూసి వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు అడిగాడు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు అని. అయ్యా చాలా దూరం నుంచి వచ్చారయ్యా, మరి ఏం చేశారు, మా ఇంట్లో ఏముందో అంతా చూపించానయ్యా అన్నాడు. అయితే రేపు వచ్చే సంవత్సరానికి నువ్వు ఏమైతే చూపించావో అవి బబులోను దేశంలో ఉంటాయి, నీ కుమారులు అక్కడ నపుంసకులుగా చేయబడతారు. అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే భయంకరమైన సమాధానం, నువ్వు చెప్పినట్టు జరగటం మేలే, అయితే నేను బతికినంత కాలం బాగుంటే చాలు. ఏ తండ్రి అన్నాడేమో అన్నమాట, నీ ఇల్లు చక్క పెట్టుకోమంటే ఇల్లు చక్క పెట్టుకోకుండా ఇల్లు పాడు చేసుకున్నవాడు హిజ్కియా. అలాంటి వారంగా మనం ఉండకూడదు. అయితే ఇప్పుడు మనం ఐదో ప్రశ్న ఏంటి, నేను యేసుక్రీస్తును బహిరంగంగా ఒప్పుకుంటున్నానా? మనుషులు ఎదుట ఒప్పుకోవాలి, మన ఇరుగు పొరుగు వారి ఎదుట, మన గ్రామస్తులు ఎదుట ఒప్పుకుంటే, లేక వాళ్ళు నిన్ను అడుగుతారు నువ్వు దానికి సమాధానం చెప్పాలి, నువ్వు ప్రభు బిడ్డవని, అప్పుడు నిన్ను ప్రభు ఎదు చెబుతాడు, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును అని ప్రభు చెబుతాడు. నేను ఎరగను ఆయనంటే ఆయన నిన్ను ఎరగను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 7:23 చూడండి, మత్తయి సువార్త 7 23 అవునండి. ప్రభువా ప్రభువా అని నేను నన్ను పిలుచు ప్రతివాడు చదవండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఎవరితో ఈ మాట చెబుతాడు? 22 రాయబడింది, ఆ దినము అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతమైన కార్యాలు చేయలేదా అని చెప్పుదురు. అయితే నేనేమంటానంటే నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఎవరండి వీళ్ళు? యేసు ప్రభు పేరట గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టారట, అనేక అద్భుతాలు చేశారట. ఎప్పుడు ప్రభువా ప్రభువా అని ప్రవచిస్తారంట వీళ్ళు. రేపు ఇది జరగబోతుందా, రేపు అది జరగబోతుంది. ఈ మధ్యలో చాలామంది ప్రవచించేవాళ్ళు, జరగబోయే సంగతులు చెప్పేవాళ్ళు బయలుదేరారు. మంచి భక్తులే, మంచి బోధకులే, అది గొప్ప విచారం. అయితే వాళ్ళు చెప్పింది జరగల. ఎవరైనా ప్రవచించి చెప్తే అది జరగకపోతే వాళ్ళని ఏం పేరు పెట్టాడు దేవుడు? అబద్ధికులని పేరు పెట్టాడు, అబద్ధ ప్రవక్తలని పెట్టి చెప్పాడు. ఈనాడు మంచి మంచి గొప్ప భక్తులు, మరి ఎందుకు చెప్పారా అని నా వేదన పడతాను నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త పడాల్సిన అవసరత ఉంది. మనం ఎంతగానో జాగ్రత్త పడాల్సిన అవసరం. రోమీయులకు రాసిన పత్రిక 10:9 రాయబడింది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి లేచాడు అని నీ హృదయం ముందు విశ్వాసం వచ్చితే నువ్వు రక్షింపబడతావు అని దేవుని వాక్యంలో ఉంది. యేసు ప్రభు, యేసు నా పాలకుడు, నా పరిపాలకుడు, నా రాజు అని ఎవరైతే ఒప్పుకుంటారో
వారి పాపాలు క్షమించబడతాయి అని వ్రాయబడింది. మరి ప్రకటన గ్రంథం 3:5 ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 3:5 జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రం తొడుపు పెట్టబడక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుని బిడ్డలారా, ఎవరు వీళ్ళు? జయించేవారు, జయించేవారు. ప్రార్థన పరులే జయిస్తారు, విశ్వాసం కలిగిన వారే జయిస్తారు, దేవుని వాక్యంలో నిలిచిన వారే జయిస్తారు. మనము జయశాలురుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కొందరు చిన్న చిన్న దానికాడే ఓడిపోతున్నారు, కొన్నిసార్లు పరీక్ష కూడా దేవుడు చేస్తాడు. దీంట్లో నిలకడగా ఉంటారా? ప్రభు కోసం నమ్మకంగా ఉంటారా లేదా? ఒక సమయంలో దావీదును పరీక్షించాడు, ఒక సైతాన్ని పంపించాడు. ఈ జనాభాని నీ ఇశ్రాయేలీ జనాభా ఎంతో లెక్కించు అని సైతాన్ని పంపించాడు. సైతానుడు ప్రేరేపించాడు. ఎప్పుడైతే దావీదుకు ఒక ప్రేరణ చేసేసింది, అసలు నా ఇశ్రాయేలీలు సైనికులు ఎంతమంది, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది నేను తెలుసుకోవాలనుకుని సైనికులు పిలిచి లేక యాజకులను పిలిచి ఇశ్రాయేలీలందరినీ లెక్కించండి అని ఆర్డర్ ఇచ్చాడు. యోవాబు అన్నాడు, అయ్యా ఎందుకు లెక్కించాలి? 100 అంతలు ఇస్తాడు దేవుడు నీకు, ఆ తలంపు ఎందుకయ్యా అని యోవాబు అన్నాడు. అక్క కొడుకు అనుకుంటాడు, బంధువు. లేదు, నేను ఆజ్ఞనిస్తున్నాను, లెక్కించాలి అన్నాడు. ఇంకేం చేస్తా తప్పదు, రాజాజ్ఞ లెక్కించా. ఏం జరిగింది? లెక్కిస్తే తప్పేందయ్యా అనుకోవచ్చు. యుద్ధానికి పోయేటప్పుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు నా సైన్యం ఎంత, నా సైన్యం ఎంత, అక్కడ అవతల సైన్యం తక్కువ, నేను ఈజీగా పోయి గెలవగలను అనే ఒక ధీమ ఎవరి మీద మనసు, ఎవరి మీద మనసు ఉంటుంది? యుద్ధానికి పోయే వాళ్ళకి, రాజుకి తన సైన్యం మీద మనసు ఉంటుంది, నా సైన్యం గొప్పదని. అయితే ఎవరి మీద మనసు పెట్టాలి? ఇశ్రాయేలీలు హాయి అనే పట్టణం మీదకు పోయి 2,000-3,000 మంది పోయి జయించవచ్చు దాన్ని. ఓడిపోయారు, తుత్తినీలుగా చేపడ్డారు కొందరు. మరలా యెహోషువ ప్రార్థన చేశాడు, అది చాలా కష్టంగా జయించాల్సి వచ్చింది 2వసారి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన మనసు దేవుని మీద ఉండాలి కానీ వాటి వీటి మీద అని మనం పలకకూడదు. తర్వాత 6వ ప్రశ్న మలాకి గ్రంథం 3:3. మలాకి గ్రంథం 8వ వచనం చదువుదామా. మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి దేని విషయంలో మేము దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక, అబ్బో ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచ్చునే ఉన్నారు. అంటే దొంగలు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, కొత్తగా ఉంటుంది ఈ మాట. నేనేం దొంగతనం చేయలేదండి ఇప్పటి వరకు, అసలు ఎరగనండి అని చెప్పమనం. అసలు దొంగతనం ఎక్కడ జరుగుతుందంటే అసలు దేవుని దగ్గరే జరుగుతుంది. ఎవరి దగ్గర దొంగిలిస్తున్నాము అంటే దేవుడి దగ్గరదే దొంగిలిస్తున్నాం. దేవుడు ఎంత మంచివాడు, మనకి 10 రూపాయలు ఇచ్చి 1 రూపాయి నాకు చెల్లించండి, 9 రూపాయలు మీరు తినండి, 10,000 రూపాయలు 1,000 రూపాయలు ప్రభు కోసం సేవకు ఇవ్వండి, 9,000 తినండి, అది చాలా తేలికైన పని. అదే 9 రూపాయలు నాకు ఇచ్చి 1 రూపాయి మీరు తినండి అంటే
అసలు మనం బతకలేం కదా. దేవుడు అలాంటి చేయడు. మొయ్యలేని బరువులు పెట్టి ఆయన మోపించేవాడు కాదు. ఆనాటి శాస్త్రులు పరిశీలి మొయ్యలేని బరువులు వాళ్ళ మీద పెట్టి విరేలతో కూడా తాకరంట వాళ్ళు. మన ప్రభు ఇచ్చేయన్నీ తేలికైనవే. యోహాను పత్రిక రాయబడింది 4వ అధ్యాయంలో, నా ఆజ్ఞలు భారమైనవి కావు, అంత తేలికైనవి. అయితే మీరు నా అద్ద దొంగిలుచునే ఉన్నారు, దొంగతనం ద్వారా శాపగ్రస్తులై ఉన్నారు అనే మాట చూస్తున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, సంఘ విశ్వాసులారా, దేవుని భాగాన్ని దేవునికి మనం ఇస్తున్నామా? ఆయనకు మనం ఇస్తున్నామా? ఇవ్వాలి, అది ఆజ్ఞ. దశమా భాగాన్ని గురించి రాయబడింది ఏంటంటే, మోషే ఆరంభించాడు, సారీ అబ్రహాము ఆరంభించాడు. ఎక్కడి నుంచి ప్రారంభం దశమ భాగం అనేది? ఎవరి కారణం, ఎవరి దగ్గర నుంచి? అబ్రహాం దగ్గర నుంచి. మెల్కీసెదెకుకు ఇచ్చాడు కాబట్టి అబ్రహాము ఆరంభించాడు. మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. మోషే ద్వారా దశమ భాగం అనేది ఆజ్ఞ. లేవ్యకాండం 9వ అధ్యాయంలో రాయబడింది, దశమ భాగము యెహోవా, యెహోవా వినపడలేదు ఎవరు, గుర్తులేదు బహుశా. లేవ్యకాండము 26వ అధ్యాయము చూడ ఎక్కడుందో, 27. థ్యాంక్ యూ. భూధాన్యముల్లోనేమి, వృక్ష ఫలముల్లోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే భూధాన్యములో వృక్ష ఫలముల్లో దశమ భాగం, దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళంబుగా ఆయనకిమ్ము, జీవించు నూరంతలుగా, దీవించును రంతలుగా, ఫలించు ద్రాక్షవల్లిగా. దశమ భాగము దేవుని సొమ్ము, ధారాళంబుగా ఆయన. అవునండి, మన సొమ్ము కాదు అది, దేవుని సొమ్ము. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. శాస్త్ర పరిశీలు యేసుప్రభు దగ్గరికి వచ్చి, కైసరుకు పన్నుచ్చట న్యాయమా కాదా యేసుప్రభును ఓడించడానికి ఈ ప్లాన్లు? ప్రభు అన్నాడు, ఒక నాణ్యాన్ని తీసుకొచ్చి చూపించండి అన్నాడు. ఒక నాణ్యాన్ని తీసుకొచ్చారు. ఈ పైరూపం ఏంటి అన్నాడు. ఇది కైసరు ముద్ర అన్నాడు. కైసరు కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి, ఓడిపోయారు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇచ్చేయి ఉంది, మనం అనుభవించేది కూడా ఉంది. మరి దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము అనే మాటలు. ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనంలో కూడా, మరి అబ్రహాము తన కొల్లగొన్న సొమ్ము సంపాదనలో, సొమ్ములో ఆయనకి దశమ భాగము ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సొమ్మును దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన 9:7 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7 అండి. ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే
9 వచనాన్ని మనం చదువుకున్నాం. సడుగు కొనకను బలవంతము కాకను. ఏమాత్రం సడగకూడదు, బలవంతంగా అయ్యొద్దు. ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలేదు. అంటే నీకు ఒక ప్రేరణ వచ్చింది దేవునికి ఎంత ఇవ్వాలి అని. తన మనసులో ఎట్ట నిశ్చయం చేసుకుంటాయంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరణ మనకుంది. దేవుడు మనల్ని కాపాడటానికి ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే దేవుని వాక్యము, ఆత్మ ప్రేరేపణ, మనస్సాక్షి. మనస్సాక్షి ఉంది. ఒక చెవన్ కాని పని చేసామనుకోండి, ఒక కాని మాట నోట్లో పలికామనుకోండి, మనస్సాక్షి ఏం చేస్తుంది? కాని మాట పలికినప్పుడు, కాని పని చేసినప్పుడు చాలా బాధపడుతుంది, నొచ్చుకుంటుంది. అయ్యో ఎందుకు నా సహోదరుడిని సహోదరిని ఈ విధంగా నేను అన్నాను అని బాధపడుతుంది. కాబట్టి దేవుని పిల్లల మనస్సాక్షిని కాపాడుకోవాలి. కొందరు మనస్సాక్షి ఎంత మనస్సాక్షి గద్దించినా దానికి లోపడరు. ఇక మనస్సాక్షి ఏమైపోయిందంటే వాత వేయబడిన మనస్సాక్షి అని రాయబడింది. ఏంది వాత? మన శరీరంలో ఎప్పుడైనా వాతలో, మీ శరీరం ఎప్పుడైనా వాత పడిందా? ఓ పెద్ద గాయం అయిందనుకోండి, మానిపోద్ది, మచ్చ ఉంటుంది, అదే వాత. దాని మీద మీరు చేయిపెట్టి చూడండి, స్పర్శ అంతగా కనపడదు. కాలిపోయిన శరీరం మీద పెడితే ఏలు మనకు కనపడదు ఆ స్పర్శ. అంటే ఇక దేవుడు ఎంత గద్దించినా వినపడదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మీకు తెలుసు. అందరు బట్టి ప్రభునందు ప్రియులారా, ధారాళంగా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలండి. ఇంకా అక్కడ రాయబడింది, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు అని. 8 వచనంలో రాయబడింది, మరియు అన్నిటికంటే ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపజేయగలడు. మనం ప్రభు కొరకు ధారాళంగా ఇస్తే ఆయన కూడా ధారాళంగా ఇస్తాడు. ఆకాశపు వాక్యుల్ని నిప్పదీసి అనే మాట మలాకీ గ్రంథంలోనే ఉంది. ఆకాశ వాక్యుల్ని నిప్పదీసి పట్టజాలని దీవెనలు కురిపిస్తాను అని ప్రభు చెప్పాడు. లూకా సువార్త 6:38 వచనంలో కూడా రాయబడిందండి. మనం దేవునికి ఏదో ఊరకివ్వటం కాదు, ఇయ్యుడి మరలా మీకు ఇయ్యబడును. చదువుతారా మాట? లూకా సువార్త 6:38 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతోని మీరు కొలవబడును, మీకు కొలవబడును. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి విస్తారమైనటువంటి దీవెనలు మనకివ్వాలి. మత్తయి సువార్తలో రాయబడింది, నా కోసం మీరు ఏమైతే ఇస్తారో, ఎవరినైతే వదులుకుంటారో వారికి ఇహమందు పరమందు 100 అంతలు ఇస్తాను అన్నాడు. 100 అంతలు అంటే నువ్వు 1 రూపాయి ఇస్తే ప్రభు కోసం నీకు 100 రూపాయలు వస్తాయి. అది ఎప్పుడు అంటే నీకు ప్రత్యేకమైన అవసరతలో, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా, పిల్లలకు పెళ్లి చేస్తున్నావా, లేకపోతే ఇంకేదైనా కార్యం తలపెట్టేవా, అప్పుడు దేవుడు నీ కార్యాలు చేస్తాడు. ఇలా అడిగా ఇచ్చాం కాబట్టి ఈరోజే రావాలని కాదు, నీకు అవసరమైనప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలబడుదురో ఆ కొలతతోనే మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీ కొలబడును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని దగ్గర విస్తారమైన మనం దీవెనలు పొందాలంటే ప్రభువుకి ఇవ్వటం నేర్చుకోవాలి. మీరందరూ కూడా ఇస్తున్నారని నేను నమ్ముతాను. మీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఇక్కడ జరిగే ఖర్చులు ఎంతో విస్తారం. అయితే
అసలు ఇవ్వకుండా మర్చిపోయో అసలు ఇవ్వాలని ఆశ మనసు లేనటువంటి వారు కూడా ఇంకొందరు లేకపోలేదు. అసలు ఇవ్వకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవ్వకపోతే చాలా ఆర్థికమైన ఇబ్బందులు మనం పడతాం. అంతేకాదు ప్రభుకు మనం సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రతివాడు తనను గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి. నువ్వు ఇవ్వకుండా నీ అవసరతలో వ్యాధుల్లో బాధల్లో ప్రభువాన్ని కనికరించయ్యా బాధ తట్టుకోలేకపోతున్నాను అంటే ఒక నువ్వు హాస్పిటల్కి వెళ్తే దిక్కుమకూడదు. ఆ పరిస్థితి నీకు రాకుండా చేస్తాడు ప్రభు. ఒకవేళ వస్తే నీకు కావలసిన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. కాబట్టి సోదరి సోదరులారా, జాగ్రత్త పడాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఇంకొక మాటే నేను చెప్తాను, నేను దేవునికి ఏదైనా నిర్దిష్టమైన పని ఏదైనా చేస్తున్నానా? నేను దేవునికి ఏదైనా ఒక పని చేస్తున్నానా? నిర్దిష్టమైన పని ఏదైనా చేస్తున్నానా? నిర్దిష్టమైన పనులు అంటే పరిచర్య, సంఘంలో పరిచర్య చేస్తారు. శనివారం నాడు సహోదరులు సహోదరులు వారు చేసే పనులు, రాత్రి మేము 10 గంటలకు వస్తే సహోదరులు చక్కగా క్లీన్ చేసి చైర్స్ వేసి చక్కగా పరిచర్య. పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. రెండవది కరపత్రాలు. కొందరికి కరపత్రాలు నిన్నే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినప్పుడు లేక బస్ ఎక్కినప్పుడు ప్రక్కమిటి వాళ్ళకు కరపత్రం ఇచ్చి చదవండి అని నవ్వుతూ ఇస్తే ఆ కరపత్రం పనిచేస్తుంది. ఎన్నో కరపత్రాలు ఉండేవి మన సంఘంలో, మన చర్చిలో. కాబట్టి కొన్ని మీ దగ్గర పెట్టుకోండి. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఎవరైనా వస్తే అయ్యా కరపత్రం చదవండి అయ్యా, నేను అది ఒక పరిచర్య. సేవలో అది ఒక భాగం. వ్యక్తిగత సేవ, పర్సనల్ ఎవాంజలిజం, ఒకరితో కలిసి నీ సాక్ష్యం చెప్పి యేసుక్రీస్తు ప్రభు నేను నమ్ముకున్నాను, రక్షణ పొందాను, నాకు నిత్య జీవం దొరికింది, మీరు కూడా ప్రభుని నమ్ముకండి. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ప్రభు నీకు సమాధానం తెలియజేస్తాడు. ప్రభువుని గురించి వివరంగా ఆయన సిలువ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన నమ్ముకుంటే గొప్ప రక్షణ, నమ్మపోతే గొప్ప శిక్ష ఉందని ఈ విషయాలు వ్యక్తిగతమైన సువార్త చెప్పడం నేర్చుకోండి సహోదరీలు సహోదరులు. అది చాలా ప్రాముఖ్యమైనది. వలతేసి వలలేసి చేపలు పట్టేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు గాలం చేత కొట్టుకుని చాలాసేపు ఆ గాలం నీళ్ళలేసి ఆడిచ్చి ఒకటి రెండు మూడు చేపలు పట్టుకొస్తారు. గాలం, గాలమే వ్యక్తిగతమైన సువార్త. అట్లా దినానికి వారానికి నెలకి ఒక ఆత్మను కూడా మనం సంపాదించవచ్చు. ఆ సత్యాన్ని గమనించాలి. బైబిల్ గ్రంథంలో అలాగ ఆత్మను సంపాదించిన వారిని గురించి ఏమి రాయబడింది? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం నేను త్వరగా ముగిస్తాను. ఆ బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని దూతలను పోలిన వారై జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చక్కని మాట అండి. దేవుని బిడ్డలారా, ఆత్మను సంపాదించాలి. పరలోక రాజ్యంలో మనం ఆడపోతే పరుగొత్తుకుంటూ రావాలి మన దగ్గరికి కొన్ని ఆత్మలు. అలాగూ వస్తారు, వాళ్ళని బట్టే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి సోదరి సోదరులారా, బుద్ధిమంతులైతే అది బుద్ధిమంతులైతే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యకలు. ఏంటి బుద్ధి అంటే మీకు తెలుసు, సిద్ధపాటు కలిగిన వారు బుద్ధిమంతులు. అలాగే ఇల్లు కట్టేవారు బండ మీద పునాది, ఇసుక మీద పునాది. వాటి పర్యవసానం, బండ మీద ఇల్లు కట్టుకుంటే ఎంత వరదలు వచ్చినా ఆ ఇల్లు కోల్దు, ఇసుక మీద పునాది వేస్తే కొట్టుకుపోతుంది. బుద్ధి కలిగిన వారు బండ మీద పునాది యేసుక్రీస్తు ప్రభువులో ఉండి మనం కట్టుకోవాలి. మూడవదిగా చూస్తే బుద్ధిగల బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. మన పని ఏంటి అంట?
మన పని ఏంటంటే నీతి మార్గము. మనం ఏ మార్గంలో ఉన్నాం? మనం నీతి మార్గంలో ఉన్నాం. అలాగనే అనేకులు మనం నీతి మార్గంలోకి నడిపించాలి. ఒకలా అలాంటి జ్ఞానం లేకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. చాలామంది అలాగూ చెప్పేవారు ఉన్నారు, మంచి అనుభవం కలిగిన స్త్రీలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అయితే అంత అనుభవం ఏం చేస్తున్నారు? కాబట్టి మన వాళ్ళు పాట పాడతారు, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ఆ పల్లవి పాడతాడు జాషువా. ఒక్కరినైనా అనే పదరినైనా ఒక ఆత్మనైనా రక్షించాలా, నీకై వెలిగించాలా. అవునండి, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించావా? ఆరిపోయిన జ్యోతుల్లాగా ఉన్నారు లోకం. మన ప్రభు మనల్ని జీవపు వెలుగులకు నడిపించాడు. మన ప్రభు వెలుగైతే ఆయన నమ్ముకున్న మనం జీవపు వెలుగులోకి వచ్చాం. ఆ వెలుగులోకి అనేకులు నడిపించాలి. ఒక్కరినైనా, ఒక సహోదరినైనా, ఒక సహోదరునైనా మనం రక్షణలోకి నడిపించాలి. మన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలి. స్త్రీలు తమ భర్తలు, మీ భర్తలందరూ ఇక్కడే ఉన్నారా? ఇంకొందరు లేరు కదా. కారణం ఎవరు? ఎవరు అడుగుతాడు? ఒకళ్ళు భవిష్యత్ దేవుడి లెక్క అడగడానికి. పాస్టర్ గారు ఉన్నాడు కదా ఇక్కడ, అన్న మా పాస్టర్ గారు ఉన్నాడు జాషువా, ఆయన అడుగుతాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, మిగతా మాట మీరు పూర్తి చేయండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారు రక్షణ పొందుదురు. మరి నీ ఇంటి వారు ఎక్కడ? మీ పిల్లలు వచ్చారా? మీ భర్త గారు వచ్చారా? ఎందుకు నమ్మలేదు? ఆయనకి ఎప్పుడైనా సువార్ చెప్పారా? అమ్మో ఆయన సువార్ చెప్పి బ్రతకటమేనా అంటుంటారు కొందరు. ఆ సూత్రం ఎక్కడుందో మీకే తెలుసు. ఆయన్ని ప్రేమించి ఆయన లాలన చేయండి. దెలీలా కాకుండా, దెలీలా కాకుండా, దెలీలా లాలన చేసింది దేనికోసం? చంపటానికి. మనం భర్తగారిని రక్షించుకుంటానికి లాలన చేసేది ఎందుకు? రక్షించుకోవటానికి. కాబట్టి విశ్వాసురాలైన భార్య తన భర్తను, అవిశ్వాసి అయిన భర్తను రక్షణలోకి నడిపించుకోవచ్చు. ఎలాగంటే వాక్యం లేకుండా. వాక్యం అవసరంలా, మనకు వాక్యం ద్వారా రక్షణ పొందాం. మీ భర్తలకు వాక్యం అవసరం లేదు, మీ ప్రవర్తనే చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్ని ప్రశ్నలు మనం చూసుకున్నాం. ఆ ప్రశ్నలు మన జీవితంలో వేసుకుని మరి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడ్డాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.